తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి హిందూ పంచాంగం ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు అయితే ఈసారి అశ్వవాహనంపై శతభిషా నక్షత్రంలో రావటం శబను స్వచ్ఛంగా భావించిన వేద పండితులతో మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి అని మనతో మాట్లాడేందుకు వేద పండితులు రవిశంకర్ అన్నారు స్వామి చెప్పండి సంక్రాంతి విశిష్టత ఏంటి మనకి ప్రధానంగా సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పండుగగా చెప్పబడుతుంది ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి తన యొక్క ప్రయాణాన్ని మరలించేటువంటి రోజు ఈరోజు ఈ రోజు నుంచి స్వామి ఉత్తరాయణం వైపుగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు అట్లాగే మనకి మకర రాశిలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది మనకి సౌరమానం ప్రకారంగా మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉండేటువంటి ఆరు రాసుల ఎందు సూర్యుడు ప్రవేశించేటువంటి కాలాన్ని ఉత్తరాయణం అంటారు కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణం రోజున మనకి ప్రధానంగా సూర్యుడికి సంబంధించినటువంటి కొత్త ధాన్యం అనేటువంటిది ఏదైతే పండుతో ఆ కొత్త ధాన్యాన్ని విశేషంగా పొంగలిలాగా నివేదన చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈ యొక్క ఆరు నెలలు రాబో ఉత్తరాయణ కాలం అంతా కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రధానంగా చెప్పండి సంక్రమణ పురుషుడు ఎలా వచ్చారు మనకి ఈ యొక్క ఉగాదికి మనం ఉగాది రోజున ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆ యొక్క సంవత్సర దేవత అనేటువంటిది మనం చెప్తూ ఉంటాము ఆ రకంగా మకర సంక్రమణానికి కూడా ప్రత్యేకంగా సంక్రమణ పురుషుడు అనేటువంటి పురుషుడు ప్రవేశించడం కాలపురుషుడు అంటారు ఆయన ప్రవేశించడం జరుగుతుంది ఈసారి ద్వాంక్ష అనేటువంటి నామముతో చవితి తిథి రోజున శతభిష నక్షత్రంలో సోమవారం రోజున ఈ రోజున ఆ యొక్క పురుషుడు ఉత్తరాయణంలో మకర సంక్రమణ పురుషుడుగా ప్రవేశించడం జరిగింది గుర్రం వాహనంపై ఆ యొక్క సంక్రమణ పురుషుడు రావడం వలన ఈ సంవత్సరం అపకారాలు ఎక్కువగా ఉండకపోవచ్చును చక్కగా మంచి పంటలు పండడం కానీ అన్నీ కూడా ప్రజలకి ఎటువంటి రోగ బాధలు ఇటువంటివన్నీ కూడా లేకుండగా కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంగా ఈ రాబో ఆరు నెలలు కూడా మనం చెప్పవచ్చును చెప్పండి ఎలాంటి పూజలు నిర్వహించుకోవచ్చు శ్రీశైల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ప్రధానంగా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మనకి ఉగాదితో సమానమైనటువంటి పండుగ ఇది ఏదైతే ఉత్తరాయణం మనకి ఈరోజు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడో ఈ ఆరు నెలలు కూడా దేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది ఇన్ని రోజులు గడిచినటువంటి దక్షిణాయనమంతా కూడా పితృదేవతలకి ఇష్ట దినంగా ఉన్న సందర్భంలో ఉత్తరాయణం వచ్చినప్పటి నుంచి దైవ కార్యాలు దేవతలకి చేసేటువంటి పూజలు కానీ ఉత్సవాలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ విశేషంగా ఈ యొక్క ఉత్తర ఆయనంలో మనం చేయడం ద్వారా మనకి విశేష ఫలాలు పరమేశ్వరుడు ద్వారా లభ్యమవుతుంది ఎలాంటి పూజలు నిర్వహిస్తారు స్వామి ఈరోజు ఈరోజు మనం ప్రధానంగా మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఉచ్చికాల పూజ అనేటువంటిది స్వామికి ప్రధానంగా ఆగమనంలో చెప్పబడి ఉన్నది ఆ యొక్క మధ్యాహ్న కాలంలో అందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి చక్కగా దేవాలయంలో ఈరోజు మహానంది క్షేత్రంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులకంతా కూడా విశేషమైనటువంటి తిరుమంజనం చేసి అట్లాగే గణపతి పూజ పుణ్యాహవాచనంతో అంతా కూడా శుద్ధి చేసి అనంతరం మూలమూర్తులుగా ఉన్నటువంటి స్వామి అమ్మవారికి అభిషేకార్చనలు చేసి ప్రత్యేకమైనటువంటి భక్ష్యములతో విశేషమైనటువంటి నివేదనని కూడా స్వామి వారికి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రజలందరూ కూడా తమ ఇష్టదైవాన్ని కానీ లేదా తమ ప్రముఖ క్షేత్రంగా ఉన్నటువంటి పురాతన ఆలయాల్ని సందర్శించి సందర్శించడం ద్వారా వారికి పరమేశ్వర కటాక్షం అనేటువంటిది అధిక రేట్లు ఈ రోజు దర్శనం ద్వారా కలుగుతుంది ఉత్తరాయణము దేవతలకు విశిష్టతగా చెప్తున్నారు దక్షిణాయనం అనేది పితృదేవతలకు విశిష్టత అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు సంక్రాంతి పూట పూజలు నిర్వహిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని కూడా వేద పండితులు రవిశంకర్ అవధాని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్నూస్ నంద్యాల జిల్లా